నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తునకు సీఈసీ ఆదేశం. పోలీసులపై అనుమతి లేకుండా సస్పెన్షన్లు ఎత్తేయొద్దని స్పష్టీకరణ. కాకీల కొంపు ముంచిన వైకపా రాచకాలపై ఉదాసీన వైఖరి. అరాచకాలు జరుగుతున్నా వంత పాడినందుకు తగిన మూల్యం. ఖరీఫ్ వస్తున్నా పంట కాల్వల్లో కానరాని పూడికతీత పనులు. గత ఐదేళ్లు ఇవే ఇబ్బందులు పడ్డామంటూ రైతుల ఆవేదన. కేజ్రీవాల్ బెయిల్పై ప్రత్యేక మినహాయింపులేవీ ఇవ్వలేదన్న సుప్రీం తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలు స్వాగతిస్తున్నట్లు వెల్లడి. హమాస్తో యుద్దంలో ఇజ్రాయెల్కు గట్టి ఎదురుదెబ్బ. పొరపాటున సొంత సైన్యంపైనే కాల్పులు, ఐదుగురు మృతి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసకు కొమ్ము కాసిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకున్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లా ఎస్పీల వైఫల్యమే ఘర్షణకు కారణమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికను తీవ్రంగా పరిగణించిన ఈసీ మొత్తం 16 మంది అధికారులపై కొరడాజులిపించింది. హింసాత్మక ఘటనలపై సిట్తో దర్యాప్తు చేయించి 2 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రవిగుప్తా రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి నివేదిక సమర్పించారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు 15 ఈవీఎంలు ధ్వంసం చేశారని, ఆ తర్వాతి రోజు హింస చెలరేగిందని నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించినా అవాంఛనీయ ఘటనలు జరిగాయని తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత కనబర్చలేదని, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంలో సమాచారాన్ని పై అధికారుల దృష్టికి తేవడంలోనూ విఫలమయ్యారని వివరించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కూడా పోలీసులు ఇతర భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుని హింసను నివారించడంలో విఫలమయ్యారని నివేదికలో సీఎస్ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కానందున ఆయనను కలెక్టర్గా కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బిందుమాధవ్ను సస్పెండ్ చెయ్యారని, శివశంకర్ను బదిలీ చెయ్యారని సిఫార్సు చేశారు. ఇద్దరిపైన క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సీఈసీని జవహర్ రెడ్డి కోరారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఎప్పటినుంచో శత్రుత్వముందని, ఆ విషయం తెలిసినా శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ అమిత్ బర్దర్ విఫలమైనట్లు సీఎస్ స్పష్టం చేశారు. ఇరుపక్షాలు అక్కడ రాళ్లగుట్టలు సిద్ధం చేస్తున్నా ఇరువర్గాల కదలికలపై నిఘా ఉంచి వారు అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఎస్పీ నిరోధించలేకపోయారని వివరించారు. అనంతపురం జిల్లాలో పారామిలిటరీ దళాలు అందుబాటులో ఉన్నా రాళ్లదాడి జరిగిందని, హింసాకాండను ముందుగా పసిగట్టి నివారణా చర్యలు చేపట్టడంలో విఫలమైన ఎస్పీ అమిత్ బర్దర్ని సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సీఎస్ సిఫార్సు చేశారు. ఇక చంద్రగిరిలో గతంలోనూ ఎన్నికల హింస జరిగిందని, అది తెలిసి ఎస్పీ ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఈసీకి ఇచ్చిన నివేదికలో పొందుపర్చారు. పోలింగ్ రోజున వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెదేపా వాళ్లు తగలబెట్టారని, ఆ గ్రామంలో హింసాకాండ చోటు చేసుకుందని వివరించారు. ఆ మర్నాడు తిరుపతిలో తెదేపా అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడి చేయగా భద్రతా సిబ్బంది గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారని వివరించారు. 2 పార్టీల వారు పెద్ద సంఖ్యలో చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 144 సెక్షన్ విధించినా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారంటే నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిఘా విభాగం అదనపు డీజీ కుమార్ విశ్వజిత్లతో చర్చించాకే నివేదిక సమర్పించినట్లు జవహర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎస్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ 4 అధికారులపై తక్షణ చర్యలకు దిగింది. హింసకు కొమ్ము కాసిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ను సస్పెండ్ చేసిన ఈసీ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్పై బదిలీ వేటు వేసింది. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపేయకూడదని తేల్చి చెప్పింది. సస్పెండ్ అయిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను పంపాలని సూచించారు. ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున
రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల్ని కౌంటింగ్ తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను సిఈసి ఆదేశించింది. ఈసీ ఇంత అప్రమత్తంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎందుకు హింసాత్మక ఘటనల్ని నిలువరించలేకపోయారని ఎన్నికల కమిషనర్లు సిఎస్తో పాటు డీజీపీని ప్రశ్నించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలోనే చోటు చేసుకున్న ఘటనల పట్ల ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశం అనంతరం ఇద్దరు అధికారులు మీడియాతో మాట్లాడకుండా కార్యాలయం వెనక గేటు నుంచి బయటకెళ్లిపోయారు. వైకాపాపై మితిమీరిన స్వామి భక్తి, విధి నిర్వహణలో ఎడతెగని నిర్లక్ష్యమే ఎస్పీల కొంప ముంచింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అధికార పార్టీ అరాచకాల పట్ల మెతక వైఖరే ప్రదర్శించి చివరకు ఈసీ వేటుకు బలయ్యారు. ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల సంఘమే అయినా క్షేత్రస్థాయిలో బాధ్యతలన్నీ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే ఉంటాయి. విధి నిర్వహణలో ఎక్కడ పక్షపాతం చూపినా, నిర్లక్ష్యం వహించినా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి. పల్నాడు జిల్లాలోనూ అదే జరిగింది. పల్నాడు జిల్లా ఎస్పీగా ఈ ఏడాది 6 ఏప్రిల్నే బాధ్యతలు చేపట్టారు బిందు మాధవ్. గతంలో అక్కడ పనిచేసిన రవిశంకర్రెడ్డిని అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పల్నాడులో శాంతి భద్రతలు కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ స్థానంలో వచ్చిన బిందు మాధవ్ కూడా కఠినంగా వ్యవహరించలేకపోయారు. పెదగురపాడు నియోజకవర్గంలో తెదేపా కార్యాలయాల్ని వైకాపా శ్రేణులు తగలబెట్టినా, మాచెలలో దాడులు జరిగినా నిందితుల్ని పట్టుకోవటంలో ఎస్పీ విఫలమయ్యారు. నడి రోడ్డుపై వైకాపా రౌడీలు కర్రలు రాడ్లతో స్వైరవిహారం చేసినా నియంత్రించలేకపోయారు. కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, అదనపు బలగాల్ని రప్పించి కట్టడి చేసే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. చివరకు జరగాల్సిన నష్టం జరిగాక 144 సెక్షన్ పెట్టారు, సస్పెన్షన్ కు గురయ్యారు. ఇక పల్నాడు జిల్లా ఆవిర్భావం నుంచి లోతేటి శివశంకర్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 2 ఏళ్లకు పైగా ఇక్కడే ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘర్షణలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల్లో అలాంటివి పునరావృతం కాకుండా చూడలేకపోయారు. శివశంకర్ కేవలం ఎన్నికల విధులపైన దృష్టి సారించి పోలీసులతో సమన్వయం చేసుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల నిర్వహణ కూడా కలెక్టర్ బాధ్యత, దాన్ని శివశంకర్ గుర్తించలేకపోయారు, బదిలీ వేటుకు గురయ్యారు. ఇక నరసరావుపేట డీఎస్పీ వర్మ, గురజాల డీఎస్పీ పల్లపరాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు ప్రభాకర్ రావు, బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్ఐ కొండారెడ్డిపై పోలింగ్ రోజున తెదేపా అభ్యర్థుల కదలికలను వైసీపీ వారికి చేరవేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే వారిపైన చర్యలు తప్పలేదు. ఇక తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ విధి నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార వైకాపా నిల్వ చేసిన ప్రచార సామాగ్రి పెద్ద ఎత్తున బయటపడితే గోదాముల వాచ్మెన్లు, మేనేజర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇక పద్మావతి వర్సిటీలో పులివర్తి నానిపై హత్యాయత్నం ఎస్పీ కృష్ణకాంత్ వైఫల్యానికి పరాకాష్ట. అందుకే కృష్ణకాంత్ తో పాటు తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ, డీఎస్పీ రంగయ్య తెదేపా వైకాపా కార్యకర్తల రాళ్ల దాడుల్ని అడ్డుకోలేకపోయారు. దానికి వారిద్దరితో పాటు ఎస్పీ అమిత్ బర్దర్ కూడా ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. ఖరీఫ్ దగ్గర పడుతున్నా పంట కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో కృష్ణా జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 5 ఏళ్లుగా కాల్వలను పట్టించుకోకపోవడంతో సాగునీటికి తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాదైనా పంట నీటిపాలు కాకుండా కాపాడాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లాలో పంట కాల్వల కింద 736531 ఎకరాలు సాగవుతోంది. నెల రోజుల్లో ఖరీఫ్ పనులు ప్రారంభం కానున్నాయి. అయినా డెల్టాకు సాగునీటిని అందించే ప్రధాన కాలువలు, డ్రైన్లన్నీ తూడు, గుర్రపు డెక్కతో పూడుకుపోయి ఉన్నాయి. పంటల సాగులో కీలకంగా ఉండే వీటి నిర్వహణ పనులకు కనీస ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ఫలితంగా ఈ ఏడాది పంట కష్టాలు తప్పవనే ఆందోళన రైతులను కలవరపెడుతోంది. డ్రైనేజీ పట్టించుకోవడం మానేశారు, ఛానల్ అయింది. మళ్ళీ గొర్రపు డెక్క వేసేస్తే అసలు అయిపోతుంది. అసలు మెయిన్ కాలువ కూడా చివరి వరకు తీట్ల, అసలు నెడవానూరు దాకా ఉంది ఇదే డ్రైనేజీ. ఆ నెడవానూరు రవీస్ కాలువలోకి వెళ్ళాలి. అసలు ఇబ్బంది ఏమి, ఉడుపులు లేవు, పంట లేదు, నష్టం. ఒక్కోసారి ఇల్లు కూడా మునిగిపోతున్నాయి ఈ కాలువల వల్ల. ఇదే గొర్రపు డెక్కి, ఇది జమ్ము కాలువలని పొడుగు పెట్టేసి వర్షం అయితే మొత్తం డ్రైనేజీలు మొత్తం రోడ్డు లెవెల్ అయిపోతున్నాయి. వేసిన పొలం మొత్తం మురిగిపోతుంది. అలా వర్షం వచ్చినప్పుడు ఏదో వస్తున్నారు, పై పైన లాగుతున్నారు, ఇక అంతే వదిలేస్తున్నారు. అసలు పొడి తీయట్ల, ఇదేదన్నా దీనికి శాశ్వత పరిష్కారం చేస్తే గానీ మురుగుబోదు, సేలు పండవు. విజయవాడ పరిసర ప్రాంతాల మీదుగా వెళ్లే పంట కాల్వల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పొలాలను ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లుగా మారుస్తున్న క్రమంలో
పంట కాలువలను పూడ్చివేసి రోడ్డు నిర్మాణాలు చేస్తున్నారు. ఆ భవనాల పక్కనే ఉన్న పొలాలకు సాగునీరు వచ్చే అవకాశం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. అపార్ట్మెంట్ల నుంచి వచ్చే మురుగునీటిని పంట కాలువల్లో విడుదల చేస్తుండటంతో మురుగు పేరుకుపోతోందని ఆవేదన చెందుతున్నారు. డ్రైనేజీలు పూర్తిగా లేవు. పక్కన ఉన్న డ్రైనేజీలకి ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్నా బిల్డింగ్ కట్టుకున్నా రోడ్డు ఆ డ్రైనేజీలు రెండు లారీలు రబ్బేసి పోతాం, దాని మీద తూమేస్తారు. తూమేసిన కడల్లో అంగుళం పట్టిద్దండి. బారి మీద 100 తూములు ఉండే, 100 అంగుళాలు ఎంత అండి? ఆ వాడింగ్కి వెళ్ళేప్పటికే ఇక్కడే లోడ్ అయిపోతా ఉండి, లోడ్ అయిపోయి రోడ్లు పోడి చేలు మీదకి వెళ్ళిపోతాం. చేలు అయిపోవడం వల్లనే మునిగిపోతాం. ఇంత లోతు నీళ్ళు. మళ్ళా రేపు నవంబర్ వచ్చేప్పటికే వర్షాలు పడ్డాయి అనుకుని క్వార్టర్ అయ్యానికి పడిపోతాం, మళ్ళీ వచ్చేస్తాం. పంట పండుతుంది కానీ చేతికి రావట్లేదు, అంతా మునిగిపోతుంది. మురుక్కి ఎకరానికి దాదాపు 5,000-30,000 పెట్టుబడి అవుతుంది. మిగతం పోక దానికి సరిపోవడం కూడా కష్టం అవుతుంది. పురికి తీయట్లేదు, కాలువలన్నీ నిండిపోయి మురుగు పోనివట్ల కింద స్టక్అప్ అయిపోతుంది అపార్ట్మెంట్ మూలన. అది దాని మూలన నీరు పోయే అవకాశం లేదు. సాగునీటి కాలువపై నిర్మాణం చేసిన వంతెనలకు నీటి ప్రవాహాన్ని రెగ్యులేట్ చేసే షట్టర్లు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ మురుగు వల్ల అండి పందులు ఎక్కువైపోతున్నాయి. పందులు ఎక్కడ ఉంటే వచ్చి వదిలిపెట్టి వెళ్తా పట్టుకెళ్ళరు. అవి పంట పండిన పంట పందులు వచ్చేసి తినేస్తా ఉన్నాయి. పండిన తర్వాత పందులతో మళ్ళీ పందుల వల్ల నష్టం వస్తుంది ఈ మురుగు పోకటం వల్ల. ఈ మురుగు కాలువ ఊడిపోయి ఉంది. వాటర్ వెనకదన్నీ చేలన్నీ మునిగిపోయి చేలు పండకుండా పోయినాయి. కాలువ శుభ్రం చేస్తే వస్తుంది కానీ లేకపోతే ఈ నీళ్లు పోవు. గత ఏడాది రైతులు వ్యయ ప్రయాసలు కోర్చి పండించిన పంట తుఫాన్లు వర్షాభావ పరిస్థితుల వల్ల చేతికి రాకుండా పోయింది. కాల్వలు డ్రైన్ల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే అప్పట్లో రైతులు నష్టపోయారు. సీజన్ ప్రారంభమయ్యే లోపు ఈ నెల రోజుల్లోనే వెంటనే బడ్జెట్ ని కేటాయించి పంట కాలువల మొత్తం కూడా పుడికి తీసి డ్రైన్లు కిందకి వెళ్లేట్టుగా చేస్తే పంట మిగిలింది. లేకపోతే రైతు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. పెట్టుబడి పెడుతున్నాడు, చేతికి రావటం లేదు. నాట్లేసినప్పటి నుంచి ఒక రకమైనటువంటి నష్టపోతా ఉంటే పంట చేతికి వచ్చేసరికి అధిక వర్షాలతో మునిగిపోయి మళ్లీ మొత్తం కూడా పంట చేతికి రాక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపునే పెట్టుబడులు విపరీతంగా పెరిగి డబ్బులు పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు గాని అదనంగా కౌలు చెల్లించి కౌలు చేస్తున్నటువంటి రైతులు గాని తీవ్రంగా నష్టపోతున్నారు. విచ్చలవిడిగా గ్రూప్ హౌసులకి అపార్ట్మెంట్లకి పర్మిషన్లు ఇవ్వటం, వాళ్ళందరూ కాలువలో పూడ్చేసి ఏదో నామకే వాస్తే కాలువ ఉందనిపించే పద్ధతిలో చేయటంతో అధికారులకు డబ్బులు అందుతున్నాయి కానీ రైతాంగానికి సంబంధించి మురుగు పోవట్లేదు, పంట కాలువలో సరిగా మెయింటెనెన్స్ జరగట్లేదు. కాలువల్లో పూడికి తీత చేపట్టకపోతే ఈ ఏడాది ఇబ్బందులు తప్పవనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర పర్యావరణ శాఖ అటవీ శాఖ సుప్రీంకోర్టుకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారని పేర్కొంది. క్షేత్రస్థాయిలో పర్యటనలో ఇసుక దోపిడీని గుర్తించిన కేంద్ర పర్యావరణ శాఖ అటవీ శాఖ కమిటీ అన్ని విషయాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఎన్జీటీ తీర్పునకు విరుద్దంగా రాష్ట్రంలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమా ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ సంస్థలు ముందస్తు అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నాయని పేర్కొంది. శ్రీకాకుళం శాండ్రీ, స్టాక్ యార్డ్, లంకపల్లి, రొయ్యూరు, చోడవరం, మున్నలూరు రీచ్లలో పర్యటించినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కోర్టు దృష్టికి తెచ్చింది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొత్తపల్లి, చింతపల్లి రీచ్, స్టాక్ యార్డ్, కోగంటివారిపాలెం, మల్లాడి, పొందుగల, వైకుంఠపురం రీచ్ల పరిశీలనలో గుర్తించిన అంశాలను నివేదికలో ప్రస్తావించింది. శ్రీకాకుళం శాండ్రిడ్జ్ లో జేసీకేసీ సంస్థ ఇసుక తవ్వుతోందని, అక్కడ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేవని, కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని కేంద్ర పర్యావరణ శాఖ అటవీ శాఖ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదిక తెలిపింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం జేసీకేసీ సంస్థకు గనులు, భూగర్భ శాఖ నుంచి ముందస్తు అనుమతులేమీ లేవని నివేదికలో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట స్థాయి పర్యావరణ ప్రభావ ప్రాధికార సంస్థ నుంచి గాని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి గాని అనుమతులు లేవని వివరించింది. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసినప్పుడు 5 ప్రొక్రెయిన్లతో తవ్వి ట్రక్కుల ద్వారా తరలిస్తున్నారని పేర్కొంది. దాదాపు కిలోమీటర్ పరిధిలో 4-5 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారని, నదుల నీటి మట్టానికి మించి ఇసుక తవ్వేస్తున్నారని నివేదికలో తెలిపింది.
రాష్ట్రంలో ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు సాగడం లేదని, నిబంధనల ఉల్లంఘనలు జరగడం లేదని, తప్పుడు నివేదికలతో సుప్రీంకోర్టు కళ్లకు గంతులు కట్టాలని జగన్ ప్రభుత్వం, గరుడ శాఖ ప్రయత్నించినా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం అక్రమ తవ్వకాలు నిజమేనని మరోసారి ఖరారు చేసింది. సుప్రీంకోర్టుకు గురువారం అందజేసిన నివేదికలో ఈ విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో రాష్ట ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అన్ని రీచుల్లో పరిశీలించి జులై 2 నాటికి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్కడా అక్రమ తవ్వకాలు లేవని గతంలో ఓసారి ఎన్జీటీకి కలెక్టర్లంతా ఒకేలా నివేదిక ఇచ్చి నవ్వుల పాలయ్యారు. రీచ్లను మొక్కుబడిగా తనిఖీ చేసి అప్పట్లో నివేదిక ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నివేదిక కోరడంతో కలెక్టర్లు వాస్తవాలు వెల్లడించక తప్పని పరిస్థితి వచ్చింది. మొత్తానికి 3 ఏళ్లుగా వైకాపా పెద్దలు సాగించిన భారీ ఇసుక దోపిడీ వ్యవహారం మున్ముందు పలు జిల్లాల కలెక్టర్లు, గనుల శాఖ అధికారుల మెడకు చుట్టుకోనుందనేది స్పష్టమవుతోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గిరిశిఖర గ్రామస్తులకు డోలీ మూతలు తప్పలేదు. గ్రామానికి చెందిన వంతల కుషాయికి పురిటి నొప్పులు రావడంతో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి డోలీపై మోసుకుంటూ వెళ్లారు. మార్గ మధ్యలోనే గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆటో సాయంతో తల్లి బిడ్డను ఎస్కోట ఆసుపత్రిలో చేర్చారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గిరిపుత్రులకు ప్రభుత్వాలు ఎటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా ప్రజాప్రతినిధుల్లో స్పందన కరవైందని గిరిపుత్రులు వాపోయారు. విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుణ్ణి అదే సమయంలో అటుగా వెళ్తున్న వైద్యురాలు గుర్తించి వెంటనే సిపిఆర్ చేసి బతికించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విజయవాడలోని అయ్యప్ప నగర్లో మే 5 సాయంత్రం సాయి అనే బాలుడికి విద్యుదాఘాతం తగిలి స్పృహ కోల్పోయాడు. దీంతో కుమారుణ్ణి భుజంపై వేసుకుని పరిగెడుతున్న తల్లిదండ్రులను చూసిన మెడ్సీ ఆసుపత్రి ప్రసూతి వైద్యురాలు రవలి వెంటనే బాలుడికి సిపిఆర్ చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు. సుమారు 7 నిమిషాలు సిపిఆర్ చేసిన తర్వాత బాలుడు కళ్లు తెరవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వైద్యురాలు బాలుడికి పడుకోబెట్టి సిపిఆర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ మే 20 జరగనుంది. 49 స్థానాల్లో ఎన్నికలు జరగనున్న అందరి చూపు 2 నియోజకవర్గాలపై పడింది. అవే ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలి, అమేఠీ. కాంగ్రెస్కు కంచుకోటలైన ఈ 2 స్థానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. దశాబ్దాలుగా తమకు కంచుకోటలుగా నిలిచిన రాయ్ బరేలి, అమేఠీలో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అటు భాజపా సైతం గెలుపుపై ధీమాతో ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 4 విడతల పోలింగ్ ముగిసింది. మే 20 5వ విడత పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాల్లో 5వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా ముఖ్యంగా అందరి దృష్టి 2 నియోజకవర్గాలపై నెలకొంది. అవే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేఠీ స్థానాలు.
దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా నిలిచిన ఈ రెండు స్థానాల్లో ఈసారి ఆసక్తికర పోటీ నెలకొంది. గత 20 ఏళ్లుగా తమకు ఓటమిలేని రాయ్బరేలీ స్థానంలో మరోసారి విజయంపై కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో నిలవడంతో ఆ పార్టీ గెలుపుపై మరింత విశ్వాసంతో ఉంది. అటు 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి అమేఠీలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అమేఠీలో కాంగ్రెస్ ను కంగు తినిపించిన భాజపా మరోసారి సత్తాచాటాలను చూస్తోంది. తమ కంచుకోటల్లో ఈసారి పార్టీని విజయ తీరానికి చేర్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ రెండు చోట్ల ప్రచారాన్ని అంతా తానై ఆమె నిర్వహించారు. తన తల్లి సోనియాను 2 దశాబ్దాలుగా లోక్సభకు పంపుతూ వస్తున్న రాయ్బరేలీ నుంచి ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సోనియాగాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆ స్థానంలో మొదట ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి రాహుల్ బరిలో నిలిచారు. ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ 2వ స్థానంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు. అటు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై ఎన్డీఏ కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్ అక్కడ భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఓటమి భయంతోనే అమేఠీ నుంచి రాహుల్ పారిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా నేతలందరూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన ప్రతాప్ సింగ్ నే మరోసారి భాజపా రాయ్బరేలీ నుంచి బరిలోకి దించింది. 1998 తర్వాత ఇక్కడ గెలవని భాజపా ఈసారి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం మరోసారి గెలుపుపై ధీమాతో ఉంది. రాహుల్ వయనాడ్తో పాటు రాయ్బరేలీలో కూడా గెలిస్తే ఇక్కడ స్థానాన్ని వదులుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అప్పుడు ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక అమేఠీ 5 ఏళ్ల క్రితం వరకు గాంధీ కుటుంబానికి పెట్టని కోట. 2019 కమలదళ దండయాత్రలో ఈ సామ్రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో భాజపా నాయకురాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలవడంతో కంచుకోటకు బీటలు పడ్డాయి. దీంతో తాజా ఎన్నికల్లో దీన్ని తిరిగి దక్కించుకునే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం గాంధీల నమ్మకస్తుడైన కిషోరిలాల్కు అప్పగించింది. 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ తరపున ఇక్కడ పోటీకి దిగారు. గత 4.5 దశాబ్దాల్లో దాదాపు 30 ఏళ్లు అమేఠీ లోక్సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980 తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయన ఆకస్మిక మరణంతో మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్ గాంధీ బరిలోకి దిగారు. అప్పటినుంచి 1991 వరకు ఆయనే అమేఠీ ఎంపీగా కొనసాగారు. ఇక 1999 సోనియాగాంధీ పోటీ చేయగా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీని తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. అలా 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. కానీ గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గాంధీ కుటుంబేతరులు ఈ స్థానం నుంచి పోటీ చేయకపోవడం గత 3 దశాబ్దాల్లో ఇది 2వ సారి మాత్రమే. 1991 రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆ స్థానాన్ని సతీష్ శర్మకు కాంగ్రెస్ అప్పగించింది. ప్రస్తుత ఎన్నికల్లో కిషోరిలాల్ శర్మను కాంగ్రెస్ నిలబెట్టింది. మరోసారి భాజపా నుంచి స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా నిలిచిన రాయ్బరేలీ అమేఠీ లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీసుకున్నారు. 2 చోట్ల ప్రచారాన్ని అంతా తానై ప్రియాంక గాంధీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాయ్బరేలీలో ప్రియాంక ఇల్లు తీసుకుని మకం వేశారు. తెర వెనక వ్యూహాలను రచించడంలోనూ కీలకంగా నిలుస్తున్నారు. తమ కుటుంబంతో ఈ నియోజకవర్గాలకు తరతరాలుగా ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూనే జాతీయ స్థాయి అంశాలను ఉటంకిస్తున్నారు. మోతీలాల్ నెహ్రూ హయాం నుంచి లెక్కేస్తే తమ కుటుంబానికి రాయ్బరేలీతో 103 ఏళ్లుగా అనుబంధం ఉందని, 1921 నుంచి ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నామని ప్రియాంక వివరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన జట్టు కోసం ఆటలో పాల్గొనని కెప్టెన్లా ప్రియాంక వ్యవహరిస్తున్నారు. We'll be right back.
అమేఠీ, రాయ్బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని రాహుల్ అంటున్నారు. ఆ రెండు నియోజకవర్గాల ప్రజలతో కుటుంబ సంబంధాలు ఉన్నాయని, ఎప్పుడు అవసరమైనా వారికి బాసటగా నిలుస్తున్నామని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో ఢిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో పేర్కొన్నామని చెప్పింది. తాము ఇచ్చిన తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణను స్వాగతిస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులను వాదనలు వినేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన న్యాయస్థానం నిరాకరించింది. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇటీవల కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ తీర్పు సాధారణంగా లేదని, కేజ్రీవాల్ విషయంలో సుప్రీంకోర్టు ప్రత్యేక శ్రద్ద తీసుకుందన్న అభిప్రాయం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. షా పేరు ప్రస్తావించకుండా తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యల జోలికి తాము పోదల్చుకోలేదని న్యాయమూర్తులు తెలిపారు.